తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి బడ్జెట్ కేటాయింపుల్లో గాని తెలంగాణ అభివృద్ధి విషయంలో గాని తీవ్ర అన్యాయం చేస్తూ మోసం చేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 9 మంది ఎంపీలు ఉన్నా బీజేపీతో కుమ్మకై రాజకీయ డ్రామాలు చేస్తుందన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీని బాలాగౌడ్, దుర్గిరాజు, అంజద్, పోతిగల మహేష్, సమీర్, స్వామి పాల్గొన్నారు. పార్లమెంట్ లో కానీ బయట కానీ టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం కొట్లాడకుండా బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతుంది. తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ఈరోజు తెలంగాణకు అన్యాయం చేయడానికి రెండు పార్టీలో కంకణ బద్దులై పనిచేస్తుంది. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుండి చూస్తున్నాం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి బిల్లుకు ప్రతి విషయానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ మరేదైనా విషయంలో కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి సహకరిస్తుందని వచ్చింది. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ అభివృద్ధి కోసం కానివ్వండి, ప్రత్యేక రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో పట్టించుకోకుండా కేవలం తమ రాజ్యాంగ